हुजराबाद नियोजकवर्ग एन टीआरएस पार्टी की पूर्ति स्थाई मद्दत लभिस्तुंदनी रामगुंडम एमएलए कोरकंटी चंद्र अन्नारु। हुजराबाद एन्निकल प्रचारंलो भागंगा जम्मिकुंट पट्टणंलो आयन विस्तृत प्रचारं चेशारु। ई संदर्भंगा पलुवुरु वार्ड सभ्युलु एमएलएकु घन स्वागतं पलिकारु। जम्मिकुंट मुनिसिपल परिधिलोनी 1వ వార్డులో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇంటింటి ప్రచారం చేశారు। కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వార్డు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు। టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సూచించారు। డప్పు చప్పుల మధ్య ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు కౌన్సిలర్లు స్వాగతం పలికారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వార్డు కౌన్సిలర్ బొంగోని వీరన్న, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। గడప గడపకు గులాబీ సైన్యం విస్తృత ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు। ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు। బిడ్డ పెళ్లికి 100000 రూపాయలు అందించారని, కేసీఆర్ దయతో పెన్షన్ లభిస్తుందని తెలుపుతున్నారని చెప్పారు। ప్రతి ఓటును కారు గుర్తుకు వేసేలా బాధ్యత తీసుకోవాలని సూచించారు। పేద ప్రజల కష్టమంతా వృధా పోకుండా ఉండాలంటే కేసీఆర్ నాయకత్వంలోనే మన బిడ్డలు బాగుపడతారని చెప్పారు। ఈరోజు మనం తలపెట్టినటువంటి మన మీ అభిమాన నాయకుడు, మీ కౌన్సిలర్ కేసీఆర్ సైన్యం, మనమందరం కూడా ఇంటింటికి వెళ్ళి టిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని బలపరచాలి, గెల్లికి శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని, గడపగడపకు గులాబీ సైన్యం, గడపగడపకు కేసీఆర్ సైన్యం, మనమందరం కూడా కేసీఆర్ సైనికులం, కేసీఆర్ గారు వారి ఆలోచనంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అందాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముఖంలో ఆనందం చూడాలనేదే కేసీఆర్ గారి లక్ష్యం। ఇయల్ల మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు ఒకరు చెప్తున్నారు, తల్లి మాకు కేసీఆర్ గారు రైతు బంధు పథకం ఇస్తున్నారు, వారికి తప్ప ఇంకెవరికి ఓటేస్తామని ఒక తల్లి అంటున్నది। ఇంతకుముందు ఒక అన్న అంటాడు, నేను అప్పుడు నా బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి పథకం వచ్చింది, నేను కేసీఆర్ రుణం తీర్చుకునే సమయం వచ్చింది, ఆయనకే ఓటేస్తాం మా ఇంటి ఇల్లు పాది అని అంటుండ్రు। ఇంతకుముందుకి ఇక్కడ ఒక తల్లి దగ్గరికి పోతే కేసీఆర్ చేయబట్టే నేను బుక్కెడు అన్నం తింటున్నా, నా పెద్ద కొడుకు కేసీఆర్, కేసీఆర్కే ఓటేస్తా అని అంటున్నది। ఇవాళ ఇంతమంది కేసీఆర్ గారి నాయకత్వంలో సంతోషంగా సంక్షేమ పథకాలు అందుకుంటున్నటువంటి సందర్భం, ఈ సందర్భంలో మనమందరం కూడా కేసీఆర్ గారి వారసులుగా, కేసీఆర్ గారి సైన్యంగా మనము రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో ప్రతి ఓటును కూడా కారు గుర్తుకు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ఏపించాల్సినటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి।